రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్టళ్ళల్లో పరిస్థితులు ఎట్లున్నాయి? ప్రభుత్వ హాస్టళ్ళల్లో ఎస్సీ హాస్టల్స్ ఉంటాయి, బీసీ హాస్టల్స్ ఉంటాయి, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళు ఉంటాయి, ఆ తర్వాత గురుకుల పాఠశాల, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుంటే దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో చిన్న చిన్న పిల్లలందరూ వచ్చి ఆడ ధర్నా చేస్తూ ఉన్నారు, తెలుసా అండి? ధర్నా చేస్తూ ఉన్నారు, సార్ మొత్తం పురుగులు వచ్చినాయి సార్ అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది కోస్గి నాచారం, కోస్గి నాచారం. కేజీబీవి విద్యార్థులు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చి బైఠాయించినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి? ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి అండి? ఏం చెప్తారు తెలుసా? వార్డెన్ చక్కగా ఉండడు, ఫుడ్ చక్కగా పెట్టరు, కనీసం ఒక శుభ్రత పాటించరు, వాష్రూమ్స్ కరెక్ట్గా ఉండవు, అక్కడ వాటర్ తాగడానికి ఇబ్బంది ఉండదు. మరి ఏమైపోతా ఉన్నది? ఒకసారి చూడండి ఆ పిల్లలు, చూడండి ఎట్లా ధర్నా చేస్తున్నారో ఆ పిల్లలు, ఎట్లా ధర్నా చేస్తారో ఒకసారి చూడండి. న్యాయం కావాలని చెప్పుకోవడం ఉన్నారు చిన్నపిల్లలు. ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గమే, చక్కగా మెను పాటించదు ఆ హాస్టల్ మెను, వాటిని మెను పాటించరు. ఆ తర్వాత ఇక ఏదైనా కానీ పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పి ఇగో ఈ వయసు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు వచ్చారు. ఎన్నో ఘటనలు జరుగుతూ ఉన్నాయి, హాస్టళ్ళల్లో చనిపోతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు. అక్కడ ఇబ్బందులు పెట్టి అక్కడ పరిస్థితులు బాగలేక వేలకు వేలు లక్షల లక్షలు జీతాలు తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ పేరు మీద బిల్లులు వస్తాయి, ఆ బిల్లులు వచ్చిన పైసలు మరి అడిగిపోతూ ఉన్నాయి. ఇక ప్రభుత్వం దగ్గర కూడా కొద్దిగా ఉందిలేండి, ప్రభుత్వం దగ్గర కూడా కొద్దిగా ఉంది. ఆ బిల్లులు చక్కగా ఇయ్యరు వాళ్ళకి, ఓ 3 నెలలకో 4 నెలలకో ఒకసారి బిల్లులు వస్తాయి ఆ వార్డెన్కి. ఆ వచ్చిన దాంతో ఆడప్పు చేసో ఏడప్పు చేసో ఆయనకి జీతం వస్తే కొద్దిగా అక్కడ తీసుకుపోయి పెడతారు. ఇక వచ్చిన తర్వాత ఒకేసారి మొత్తం మిగిలించుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి అరకొరగా పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం అంతే ఉన్నది, వార్డెన్లు అంతే ఉన్నారు. మరి ఇక ఎవరికి చెప్పుకోవాల పరిస్థితి? ఎవరికి చెప్పుకోవాలని పరిస్థితి? ఏ నెల ఆ నెల బిల్లు ప్రభుత్వం ఇచ్చేయాలి, ఆ బిల్లు ఇయ్యదు. వీళ్ళు ఏం చేస్తారు? ఉన్న దాంట్లో అరకొర నడిపిస్తున్నామని వీళ్ళు చెప్తారు. తద్వారాగా ఇక పిల్లల హెల్త్ల మీద పడుతుంది, పిల్లగాలం ఇది అయిపోతూ ఉంటుంది, వాళ్ళ జీవితాలు పాడైపోతూ ఉంటాయి, ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది. ఇక ఇట్లా రోడ్డెక్కి ధర్నా చేస్తూ ఉంటే చూసేటోళ్ళకి ఇది పరిస్థితి ఉన్నది. కొడంగల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఘటన ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఇట్లే కాకుండా మ్యాక్సిమం ఇక రాష్ట్రం మొత్తం ఇంతే ఉన్నది. రాష్ట్రం మొత్తం హాస్టల్ ఎట్లనే ఉన్నాయి, మారాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి, మారాల్సినటువంటి అవసరం ఉన్నది. దరిదాపుగా ఇట్లనే పరిస్థితులు ఉన్నాయి. ఇంకా చూడండి అమ్మ ఏం మాట్లాడుతుంది. కోడంగల్ నియోజకవర్గం కోస్గి నాచారంలో జరుగుతున్నటువంటి మేము వచ్చిన వరకు ఒకే సార్, ఇప్పుడే కాదు సార్, ఆమె ఎప్పుడైతే వచ్చిన అప్ప నుంచి ఇదే సార్, మా అక్క వాళ్ళు కూడా ఉంది సార్, వాళ్ళకు ఇట్లా వెళ్తుంది సార్, వాళ్ళకి చెప్పలేదు, మేము ఆగలేం సార్, మేము తినట్టునే మాకు నెక్స్ట్ చిన్న పిల్లలు, 7th క్లాస్ 8th క్లాస్ చదివేటటువంటి చిన్న చిన్న పిల్లలు వచ్చి మా పరిస్థితులు బాగాలేవు, మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్తా ఉంది. కనీసం శుభ్రత పాటించండి, ఆ మెను అన్న కనీసం పాటించండి, వాష్రూమ్స్ నీట్గా ఉండేటటువంటి కనీస సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, మాకేం తీసుకొచ్చి బిర్యానీలు గిర్యానీలు నేను పెట్టమంటలేము కానీ పెట్టేదైనా కానీ కొద్దిగా జాగ్రత్తగా పెట్టమని చెప్తా ఉన్నాం. పురుగులు పడ్డాయి అని చెప్తా ఉన్నారు. ఒక హాస్టల్లో మొన్న బల్లి పడ్డది,
ఓ దగ్గర ఎలక పడ్డది, ఓ దగ్గర పిలి పడ్డది, ఆత్మహత్యలు, అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చక్కగా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మొత్తం హాస్టల్ అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లనే ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు మీ సొంత నియోజకవర్గమే ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు వచ్చి బయటాయించి ధర్నా చేస్తూ ఉన్నారు. మరి ఒక్కసారి మీరు క్షేత్రస్థాయిలో ఆలోచన చేసి మరి ఇక వాళ్ళకి సాధ్యమైనంత తొందరగా బిల్లులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. మరి ముచ్చట్లు కాదు, ఇక్కడ వచ్చి పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పుకుంటూ అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పేది కాదు. కానీ మీరు ఏదైతే ప్రజాపాలన అంటా ఉన్నారో, ఏదైతే ఇందిరమ్మ రాజ్యం అంటా ఉన్నారో, ఆ దిశగా తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేయండి. మరి ఎక్కడెక్కడైతే నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి వార్డుల మీద చర్యలు తీసుకోండి, వాళ్ళకి కూడా బిల్లులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని ఓ పక్క. మరి పిల్లగాళ్ళ భవిష్యత్తును అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు వార్డెన్లు కూడా ముందుకు పోవాలని చెప్పేసి కూడా ఈ వేదికగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం.